श्री रामकृष्ण प्रभा चैनल नो चूडंडी मासपत्रिकनु चदवंडी। श्री रामकृष्ण प्रभा यूट्यूब चैनल वीक्षकुलंदरिकी नमस्कारं। मन प्रवर्तन मन स्वभावान्नि निर्देशिस्तुंदी। मन नडक मन माट मन पनितीरु मन जीवन शैली इवन्नी मन मानसिक स्थितिनि प्रतिफलिंपजेस्तायि। ఈ విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఒక చిన్న కథను తెలుసుకుందాం। ఒక గ్రామంలో ఇద్దరు స్త్రీలు ఉండేవారు। వారిద్దరూ పాల వ్యాపారం చేసేవారు। ఒక ఆమె వద్ద 5 ఆవులు ఉండేవి, మరొక ఆమె వద్ద 1 ఆవే ఉండేది। సహజంగానే 5 ఆవులు ఉన్న స్త్రీ ఎక్కువ సంపాదించేది, కానీ ఆడంబరాలకు ఆర్భాటాలకు పోయి సంపాదనకు మించిన ఖర్చులు చేసేది। ఒక ఆవు ఉన్న ఆమె మాత్రం తాను సంపాదించిన దాంతో పొదుపుగా కుటుంబ అవసరాలను తీర్చుకునేది। ఒకసారి 5 ఆవులు ఉన్న ఆమె 1 ఆవు ఉన్న ఆమె వద్దకు వెళ్లి కొంత డబ్బు అప్పడిగింది। ఒక వారం రోజుల్లో తిరిగి ఇచ్చేస్తానని మాట ఇచ్చింది। సరే అని 1 ఆవు ఉన్న ఆమె అప్పిస్తుంది। వారం రోజులు గడిచిపోయాయి, 2 వారాలు గడిచిపోయాయి, నెల కూడా అయిపోయింది, కానీ ఈ 5 ఆవులు ఉన్న ఆమె అప్పు తీర్చలేదు। తీరా ఒక్క ఉన్న ఆమె తన అప్పుని తీర్చమని గట్టిగా అడిగితే, నాకు 5 ఆవులు ఉన్నాయి, నీ దగ్గర అప్పు తీసుకునే అవసరం నాకేంటి అని దబాయించింది। అప్పుడు ఒక్క ఉన్న ఆమె ఆ గ్రామ పెద్ద దగ్గరికి వెళ్ళి ఫిర్యాదు చేస్తుంది। ఆ గ్రామ పెద్ద 5 ఆవులు ఉన్న స్త్రీని పిలిపించి అడిగాడు। అందుకు ఆమె, అయ్యా నాకు 5 ఆవులు ఉన్నాయి, ఆమెకు ఒక్క ఆవే ఉంది, నా సంపాదన ఆమె సంపాదన కన్నా 5 రెట్లు ఎక్కువ, ఆమె నుండి అప్పు తీసుకునే కర్మ నాకేంటి అని చెప్పింది। ఆ గ్రామాధికారి ఆ స్త్రీలిద్దరిని మరుసటి రోజు రమ్మన్నాడు। ఆ మరుసటి రోజు గ్రామాధికారి తన ఇంటి గడప ముందు ఒకవైపు 5 చెంబుల నీళ్లతో మరోవైపు 1 చెంబుతో నీళ్లు పెట్టించాడు। ఆ ఇద్దరు స్త్రీలు ఇంటిలోకి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని రమ్మన్నాడు। 5 ఆవులు ఉన్న ఆమె గబగబా 5 చెంబుల నీళ్లను కాళ్ళ మీద పోసుకొని లోపలికి వచ్చింది। ఒక్క ఉన్న ఆమె 1 చెంబులో నీటితో కాళ్ళను శుభ్రంగా కడుక్కొని ఇంకా కొంచెం నీళ్లు చెంబులో మిగిల్చింది। దీనిని పరిశీలించిన గ్రామాధికారి 5 చెంబుల నీటిని గబగబా కుమ్మరించిన స్త్రీకి దుబారా చేసే లక్షణం ఉందని, 1 చెంబులో నీటిని కాళ్ళు నిదానంగా కడుక్కొని ఇంకా కొన్ని నీళ్లను మిగిల్చిన ఆమెకు పొదుపుగా జీవించే లక్షణం ఉందని గ్రహించాడు। 5 ఆవులు ఉన్న ఆమెకు అప్పు తీర్చమని తీర్మానించాడు। ఇది కేవలం ప్రాపంచిక జీవితానికే కాదు, పారమార్థిక జీవితానికి కూడా వర్తిస్తుంది। మన ప్రవర్తన మన స్వభావాన్ని మన గుణాలను తేటపరుస్తుంది। అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణులు తమ శిష్యుల పనితీరుని బట్టి వారేంటో చెప్పేవారు। ఎవరైనా తీసుకువెళ్ళిన వస్తువును మరిచిపోయి వచ్చినా, తీసిన వస్తువును తిరిగి యథాస్థానంలో పెట్టకపోయినా అది అలసత్వం అశ్రద్ధలకు చిహ్నాలని మందలించేవారు। అలాగే ఒకసారి ఒక యువకుడు మాతృమూర్తి శ్రీ శారదాదేవి సన్నిధిలో ఉంటూ సాధన చేసుకోవాలని వస్తాడు। అందుకు శారదమ్మ మొదట అంగీకరించలేదు, కానీ అతడు పట్టుపట్టడంతో అమ్మ సరే అని అంటుంది। ఒకరోజు ఆ యువకుడు గిన్నెతో పాలు తీసుకువెళ్తూ పరధ్యానంగా ఉండడంతో చేయి జారి ఆ పాల గిన్నె కింద పడిపోతుంది, పాలన్నీ నేలపాలైపోతాయి। అప్పుడు శారదమ్మ ఆ యువకునితో, ఈ చిన్న చిన్న పనులే మనసు పెట్టి చేయలేకపోతే జపధ్యానాలు ఎలా అనుష్ఠిస్తావు అని అంటారు। అందుకే భగవాన్ శ్రీ రామకృష్ణులు ఇలా అంటారు, ఉప్పు తాలూక జమా ఖర్చులు బాగా రాసేవాడు చక్కెర తాలూక జమా ఖర్చులు కూడా బాగా రాస్తాడు అని। అంటే ప్రాపంచిక వ్యవహారాలను సక్రమంగా నిర్వహించేవాడు పారమార్థిక జీవితంలో కూడా జపధ్యానాలను చక్కగా అనుష్ఠించగలడని అర్థం। కాబట్టి మన ప్రవర్తన ప్రాపంచిక జీవితంలో పురోగతికే కాదు, పారమార్థిక జీవితంలో పురోగతికి దోహదపడుతుంది। అందువల్ల పరధ్యానంతో పనులు చేయకుండా పరమాత్మ ధ్యానంతో పనులు చేస్తే ఇహపరాల్లో సత్ఫలితాలను పొందవచ్చు।